కర్నూలు జిల్లా బనగనపల్లి నియోజకవర్గంలోని యాగంటి క్షేత్రం శివనామస్మరణతో మారుమ్రోగింది. కార్తీక మాసం పురస్కరించుకొని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దంపతులు ఉమామహేశ్వర స్వామి వారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు జిల్లా బనగనపల్లి మండలం ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయాన్నే మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక చివరి సోమవారం పురస్కరించుకుని భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉమామహేశ్వర స్వామి నిత్య అన్నదాన సత్రంలో యాగంటి రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఈవో ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిఐ సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కార్తీక సోమవారం శుభాకాంక్షలు తెలియజేసి ఈ మాసం శివకేశవులకు ఇద్దరి కూడా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ఇద్దరిని దేవుళ్ళు కూడా పూజించే పరిస్థితి. కార్తీక ఈశ్వరునిగా ఈశ్వరుని అదేవిధంగా తెలిసి కార్తీక దాంపతులను పూజించే పరిస్థితి ఉంది కాబట్టి ఈ మాసం అందుకే ప్రసిద్ధమైన మాసం. దాంతోపాటు ఈ మాసం అంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కార్తీకాలలో మామూలుగా నాలుగు సోమవారాలే వచ్చే పరిస్థితి ఉంది, కానీ ఇప్పుడు ఐదు సోమవారాలు రావడం, దాంతోపాటు సోమవారంతో కూడా అమావాస్య కూడా ఈరోజు ఉండడం చాలా ప్రసిద్ధం. చాలా అంటే పుణ్యదినం అంటే ఒక విధంగా సోమవారం రోజు అమావాస్య రావడం అనేది సోమ అమావాస్యగా మనం అందరం కూడా పరిగణించే పరిస్థితి ఉంటుంది కాబట్టి పూజలు కానీ అన్నిటి కూడా చేసుకోవడానికి మంచి అవకాశం అందరికీ ప్రజలందరూ కూడా ఈ కార్తీక సోమవారంలో లాస్ట్ సోమవారం పూజ చేసుకుంటున్నారు. ముఖ్యంగా దేవుని ఉమామహేశ్వరుని యాగంటి ఉమామహేశ్వరుని పేరు రైతులకు అందరూ కూడా మంచి వర్షాలు పడి మంచి పంటలు పడి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ప్రశాంతంతో ఉండే విధంగా ఉండాలని వాళ్ళని అందరినీ కూడా మంచి కాలాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రజలకు మంచి పరిపాలన చేయడానికి అన్ని వర్గాల ప్రజలను నచ్చే విధంగా పరిపాలన చేయడానికి ఆయన అన్ని విధాలు ఆశీర్వదించాలని ఉమామహేశ్వరుని కోరుకుంటున్నాను. జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాలతో పాటు యాగంట్ల కూడా కార్తీక చివరి సోమవారం సందర్భంగా అలాగే కార్తీక మాసం ఈ రోజుతోనే కంప్లీట్ అవుతుంది కాబట్టి భక్తులు యాగంట్ క్షేత్రాన్ని కూడా విపరీతంగా తరలివస్తున్నారు. సో ఉదయం నుంచి ఇప్పుడు 10 గంటల వరకు కూడా కాస్త తక్కువగా సంఖ్య వస్తున్నాయి. ఇప్పుడే జనాలు రావడానికి భక్తులు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది. బస్ 1 గంటల నుంచి కూడా బయలుదేరి ఆఫీస్ బయలుదేరి సొంత వాహనాలతో చాలామంది భక్తులు ఇప్పటికే చేరుకుంటున్నారు. సో కొన్ని కోవిడ్ నిబంధనల ప్రత్యేకంగా దేవాలయం వారు ఈవో గారు ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యం కల్పిస్తున్నారు, దర్శన సౌకర్యం కల్పిస్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని దేవస్థాన వారు అలాగే కమిటీ వారు ఈవో గారు అందరూ కూడా వీటిని అభిషేకాలను బంద్ చేయడం కూడా జరిగింది. కేవలం దర్శన భాగ్యం మాత్రమే ఈ కార్తీక చివరి సోమవార సందర్భంగా చివరి రోజు సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చేటువంటి భక్తులందరూ కూడా యాగంటి క్షేత్రంలో వెలిసినటువంటి అన్నదాన సంస్థ ద్వారా వచ్చేటువంటి భక్తులందరూ కూడా భోజన సౌకర్యం ఉదయం నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. ఇది రాత్రి వరకు కూడా అలాగే కొనసాగుతుందని తెలియజేయడం జరుగుతుంది. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం యాగంటి బనగనపల్లి మండలం ఈ క్షేత్రంలో కార్తీక మాసము మొదటి సోమవారం నుంచి ఈరోజు చివరి సోమవారం ఐదు సోమవారాలు వచ్చాయి. ఈ ఐదవ సోమవారం అమావాస్య పడిన సోమవారం కాబట్టి ప్రజలు గత పౌర్ణమి గత సోమవారాల కన్నా భక్తులు అధికంగా వస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు నీడ మరియు వాటర్ ఫెసిలిటీస్ తర్వాత పోలీసు వారి చేత బందోబస్తు మరియు క్యూలే నిలబడడానికి సహాయ సహకారంతో పూర్తిగా వారి సహాయ సహకారంతో క్యూలేని కూడా నడిపిస్తున్నాను. అదేవిధంగా దాదాపు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపు 28 గంటలు తయారు చేసి కౌంటర్లో పెట్టి ఉన్నాము. అలాగే వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాము. పోనీరు కోవిడ్ సందర్భంగా మూసి ఉన్న నీరు దిగే చోటనే అందరు స్నానాలు చేసి భక్తులు
భక్తులు దర్శనానికి వస్తున్నారు. ఇప్పటికే విడివిడిగా జనం చాలా మంది వచ్చారు. వారికి ఏర్పాటు సకాలంలో వారి దర్శనము మరియు దీప ప్రసారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత అన్నదాన కార్యక్రమాలు కొండచంద్ర రెడ్డి గారు నిత్యానంద సత్రము మరియు రెడ్డి గారు వైసీ గారు నిత్యానంద సత్రంలో అన్నదానం ఏర్పాటు చేయబడింది. వాటి భక్తులు కూడా అన్నదానాన్ని వినియోగించుకొని శ్రీ స్వామివారి ప్రభుకు పాత్రలు కావాల్సింది కోరుతారు.